Hi friends, welcome back to my channel Satya from Satyavolu. Ee roju nenu choyinche video prati yokka ladies ki chaala useful avutundandi. So video anedi skip cheyakunda end varaku chudandi, appudu meeku clear ga artham avutundi. So late cheyakunda video loki vellipotham. Dupe sticks idea unnayi kadandi, prati yokkaru manam devuni daggara vaadtuntamu ee dupe sticks anevi. Ilanti useful tips kosam na channel meeku nachite like cheyandi, share cheyandi మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా వెలిగించిన తర్వాత చూసారా ఈ విధంగా పొగ అనేది చిన్నగా వస్తుంది, కనిపిస్తుంది కదండి మీకు వీడియోలు చూపిస్తున్న విధంగా. చూసారా పొగ అనేది చాలా చిన్నగా వస్తుంది. సో బొగ్గులు లేకుండా నేను ధూపం ఎలా వేసుకునేది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ నేను పులకాస్కి వాడతాం కదండి మనం, ఇలాంటి పెన్నం అనేది ఇలా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసాను, మీడియంగా పెట్టుకోండి. స్టవ్ అనేది చాలా మీడియంగా పెట్టుకుంటే మీకు ఒక 5 minutes ఇలాగా హీట్ అవ్వనివ్వండి. చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు హీట్ అవుతున్నట్టు పొగ అనేది వస్తుంది. ఇలాగ పొగ వచ్చిన తర్వాత కొబ్బరి పెంకులు ఉంటాయి కదండి, కొబ్బరి వాడేసిన తర్వాత ఆ పెంకులు అనేది ఇలా 2 తీసుకున్నాను. ఫస్ట్ ఒక సైడ్ కాలనివ్వండి, నెక్స్ట్ రెండో సైడ్ కూడా ఇలాగ కాలనివ్వండి. ఈ ప్రాసెస్ అనేది 5 minutes లో మనకి కంప్లీట్ అయిపోతుంది. చూసారా 2 sides కూడా ఇలా కాలేక మనకి మంట అనేది ఇలాగ వస్తుంది. సో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి, పిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగ మంట వచ్చాక ఒక 2 minutes కాలనివ్వండి, తర్వాత ఆ మంటను ఆర్పేసేయండి. చూసారా నిప్పులు ఏ విధంగా అయితే మనకి ఎర్రగా ఉంటాయో ఈ కొబ్బరి చిప్పలతో కూడా అంతే ఎర్రగా ఉంటాయి. దీంట్లో మనం సాంబ్రాన్ని వేసుకుంటే చూసారా ఎంత బాగా వస్తుందో మనకి. ధూప్ స్టిక్స్ కి దీనికి అయితే డిఫరెన్స్ ఎంత బాగా కనిపిస్తుందో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, రెడ్ కలర్ లో ఉంటుంది అది క్లిక్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేశాక ఆల్ ఆన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.